మిత్రులారా, ఆనాడు మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు, తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది. ఇదే కాదు, ఈనాడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు విద్యార్థులందరికీ తెలుసు. అదే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ గోడల మధ్య మారు మ్రోగుతున్నది ఈ రోజుకు కూడా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనమని. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఆనాడు ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలు ఎంతోమంది కవులు కళాకారులు గొంతెత్తి పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందేశ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు ఎదురు చూసినాం, కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు. ఎందుకో జయ జయ హే తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు, రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. ఇంత గొప్ప అవకాశం, అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా, అది ఆలయ నరేంద్ర గారు కావచ్చు, విజయ్ శాంతి గారు కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేదా చాలామంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిష్టను ప్రతిమను వారు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి. కానీ జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు 10 సంవత్సరాలైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో, ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిచేసే క్రమంలో, ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది. తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ళ మీద దాడి జరుగుతూ ఉన్నది. మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో. నిన్నగాక మొన్న మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది. నిన్నగాక మొన్న అందులో చార్మినార్ మాయమైపోయింది. ఇవాళ తెలంగాణ తల్లిలో, తెలంగాణ తల్లి కాదు, వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో, అందులో బతుకమ్మ మాయమైపోయింది. ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, ఇవాళ బతుకమ్మ మాయమైంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటుందో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తూ ఉన్నారు. ఏమంటున్నారు, సెక్రటేరియట్లో లంకె బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి. లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు, లంకె బిందెలు లేవు. అందుకే ఏం చేసిండు, తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని, అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ కేవలం తల్లి కిరీటాన్ని మాత్రమే కాదు, ఒక దేవతా రూపంలో
బ్రహ్మాండంగా మనం అందరం ఆరాధించుకునే విధంగా అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో జన్మించిన ఆ తెలంగాణ తల్లిని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భారత మాత ఎట్లయితే పుట్టిందో, భారత మాత ఎట్లయితే జనించిందో, అట్లనే పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించిందో, ఉద్యమ కడలి మదనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది. ఇది ఏ ఒక్కరు, ఏ ఒక్క నాయకుడో, ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన రూపం కాదు. తెలంగాణ తల్లిని చూడగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నాటి పోరాట స్ఫూర్తి రగులుతూ ఉంటుంది తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో. ఈ జాతి సమిష్టిగా సాధించిన ఈ పోరాటంలో సాంస్కృతిక పోరాటం కూడా మళ్ళొక్కసారి గుర్తొస్తుంది. ఒకనాడు ఎక్కిరించబడ్డాం మనం, మీకు భాష రాదు, మీ యాస సక లేదు, మీకు పరిపాలన రాదు, దబ్బన తెలంగాణ ఇస్తే కూడా మీకు పరిపాలన చేతనైతదా, మీకు అన్నం దినుడు నేర్పిందే మేము అంటూ ఎక్కిరించిన వాళ్ళ నోరులు మూతపడే విధంగా పదేళ్లలోనే తెలంగాణను భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం అనే మాట మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ తల్లి గౌరవాన్ని ప్రతిష్ఠించుకోవటం కోసం, గౌరవించుకోవటం కోసం ఈ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజానికంత తలెత్తుకునేటట్టుగా మన అమ్మ, మన నానమ్మ, మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకుని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా, ఆరాధ్య దేవునిలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తినిచ్చే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజల్ని ఆశీర్వదించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలకి పచ్చడి పంటలు పండించేటువంటి పచ్చని తెలంగాణ కనపడేటట్టుగా ఆకుపచ్చ రంగుతో చీర పౌరుషానికి ప్రతీకగా ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత బహుజన పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉండేటట్టుగా కింద పీఠం బ్లూ కలర్ తో పోరాటాలని చేయటం ఒక్కటే కాదు, ఎంత అధికారం ఉన్నా ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి అణగదొక్కుతున్న ప్రభుత్వాన్ని నిలదీయటానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి పిడికిలు బిగించి చూపించినటువంటి తెలంగాణ స్ఫూర్తిని పీఠానికి కింద పిడికిళ్ళు గుర్తుగా తెచ్చుకున్న తెలంగాణలో ఆ తల్లిని, అమ్మని గౌరవించుకుంటామని చెప్పి అరచేతిలో నిలబెట్టుకొని పూజిస్తామని చెప్పేటువంటి ప్రతీకగా అరచేతులు, ఈ రకంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని పెంచుకునేటట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం సమస్తం కూర్చొని ఆలోచన చేసి ప్రజలందరి ఆలోచనలు తీసుకొని ఈ తెలంగాణ ప్రజల ప్రతిష్ట నిలబడేటట్టుగా, తల ఎత్తుకొని గౌరవించుకునేటట్టుగా ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా చేయటానికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఒక ప్రకటన చేసిన సంఘటన కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు, కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు ఎంతో మంది యువకులు, ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా
మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి, ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్ లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో, అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకోసమే ఈ రోజు మన అసలు తెలంగాణ తల్లి, మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి, ఎన్నో ఏండ్లుగా మన కవులు కల్లలు కన్న తెలంగాణ తల్లి, వారిని ఇవాళ మేము పంచామృతాలతో శుద్ధి చేసి పూలహారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు మేము స్థలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇయ్యలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా POW సంధ్యక పనికిరాదా? మా భూమి సంధ్యక పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తులేదా? మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తులేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తులేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మహిళలకేమో విగ్రహాలు, ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు? మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇవాళ సెక్రటేరియట్ లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు 2500 ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బీద తల్లిని పెట్టినాం, గ్రాండ్ గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని తీసేసినామని చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటిది? తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలనా? వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా? ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు. ఆ అమ్మని చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు. అట్లా స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే, ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు, మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా ఎరకల నాంచాల మా పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా బీద తెలంగాణ బీడి కార్మికుల పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా కమరోళ్ళ పేరు తీయలేదు, మా వడ్రంగి ఆడబిడ్డల పేరు తీయలేదు. మరి మీరు సామాన్యమైన మహిళల గురించి మాట్లాడుతున్నామంటే ఎట్లా నమ్మాలే మేమని చెప్పి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. సామాన్య మహిళలకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వండి, సామాన్య మహిళల్ని గౌరవించండి. ఉద్యమ కాలంలో ఏర్పడ్డటువంటి ప్రతీకలను అవమానించే పనిని పక్కకు పెట్టి సామాన్య మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తీర్చాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ 100% సెక్రటేరియట్ లో పెట్టింది మీరు హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే, దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తా ఉన్నాం. మేము ఉద్యమ సమయంలో పెట్టుకున్నటువంటి ఉద్యమ తల్లే మా తెలంగాణ తల్లి అని మరొకసారి నినదిస్తూ మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యమకారుల జోలికి రాకండి, ఉద్యమకారులను అవమానించకండి. అవకాశం ఉంటే సాయం చేయండి, తప్పితే అవమానిస్తే ఊరుకోం. ఎందుకంటే మాకు ఆత్మగౌరవం ముఖ్యమని ఉద్యమించినటువంటి నేల ఈ తెలంగాణ నేల. ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడలే. ఆ విషయం మీ గురువు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఆయనను చూసన్నా నేర్చుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తూ మరొక్కసారి తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ